ప్రపంచంలోనే తొలిసారిగా లక్ష మంది యువత ఏకగలంతో గీతా పారాయణం ఆలపించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి రాజారావు అన్నారు. 18 నుండి 40 సంవత్సరాల లోపు ఆసక్తి గల యువతీ యువకులు అందరూ www.geetarchana.com లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నూతన కార్యకర్తలకు ఒకరోజు అభ్యాస వర్గ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న గీతా జయంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించతలపెట్టిన లక్ష యువగల గీతార్చన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో ఆత్మశక్తిని ఐక్యమత్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో యువతపై అత్యంత ప్రభావం చూపే గీతా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ బజరంగ్ దళ నాయకులు మల్లేశం, నరేష్, మురళి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో నూతన కార్యకర్తలకు ఒకరోజు అభ్యాస వర్గ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గీత గలార్చన యువ గీత లక్ష యువ గీతార్చన కార్యక్రమం యొక్క ప్రోగ్రాన్ని ఈరోజు సిద్దిపేట నగరంలో పాత బస్టాండ్ నుండి మార్కండే టెంపుల్ వరకు ర్యాలీగా తీయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకందరికీ ఈరోజు ఉపదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ గీత అర్చనలో పాల్పంచుకొని గీతా జయంతి డిసెంబర్ 14 నాటికి ప్రతి ఒక్కరు పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ సిద్దిపేట జిల్లా తరఫున కోరుతా ఉన్నాం. బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఒకరోజు వర్గ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల ప్రఖండ స్థాయిలో అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 14 నాడు లక్ష యువ గల గీతార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి ప్రతి ఒక్క హిందువు www.geetarchana.com లాగిన్ అయి 40 శ్లోకాలను నేర్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు స్థానిక మార్కండేయ దేవస్థానం నుండి మన పాత స్థానిక పాతవర్షం నుండి మరియు సుభాష్ రోడ్డు నుండి మన మార్కండేయ దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని బజరంగ దళ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. జై శ్రీరామ్.